ఫ్రెండ్స్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాజాగా విడుదల చేసినటువంటి ఉత్తర్వుల మేరకు ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్పై విచారణకు సంబంధించి మిగతా తదుపరి చర్యలన్నిటినీ నిలిపివేయాల్సిందిగా రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అంతేకాకుండా ఆయనపై కొన్ని అభియోగాలు మోపుతూ అభియోగపత్రం అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ ఏదైతే దాఖలు చేశారో అందులోని అంశాలనేవిని వేటిని కూడా మీడియాలో ప్రస్తావించకూడదని ప్రస్తావించకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది ఈ మేరకు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు అలాగే రాష్ట్ర సమాచార శాఖకు డిఐజీకి డీజీపీకి మరియు ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి సోషల్ మీడియాలో కానీ ఇతరత్రా కానీ ఎక్కడ ఎఫ్ఐఆర్లోని అంశాలను ప్రస్తావించడానికి వీలు లేదు కాకపోతే కొన్ని టెక్నికల్ అంశాల మేరకు ఈ కోర్టు ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు అంటే దమ్మలపాటి శ్రీనివాస్ పైన ఇంతకు ముందే గతంలోనే ప్రభుత్వం ఒక కేసు హైకోర్టు దృష్టి తీసుకురావటం హైకోర్టు ఇందులో మెరిట్స్ లేవని ఆయన పైన అభియోగాలు మోపటానికి సరైనటువంటి ఆధారాలు లేవని ప్రభుత్వం ఆధార రహితంగా కేవలం అభియోగాలు మోపటం కోసమే ఆ కేసు వేసిందని చెప్పి హైకోర్టు ఆ కేసును కొట్టివేయటం కొట్టివేసిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ రివ్యూ పిటిషన్ వేసింది అదే కోర్టులో తగిన ఆధారాలు పొందుపరిచామని చెప్తూ రివ్యూ పిటిషన్ వేసింది రివ్యూ పిటిషన్ కోర్టులో ఎలా చేశారా చేయలేదా అంటే కోర్టులో విచారణకు స్వీకరించారా లేదా అన్నది తేలకముందే ప్రభుత్వం మరి ఏసీబీ ఆదేశ్ ఏసీబీని ఆదేశించడంతో ఏసీబీ ఆయనపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ని కోర్టులో సబ్మిట్ చేసింది అంటే ఒక కో ఒక కేసు ఆయనపై గతంలో ఒక కేసుని కొట్టివేయటం దాని మీద ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయటం ఆ రివ్యూ పిటిషన్ కోర్టు విచారణకు స్వీకరించిందా లేదా అని మరి తెలిసేలోపే ప్రభుత్వం హడావిడిగా మరొక కేసును మరి ఆయనపై నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేయడంతో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది అంటే ఆయనపై విచారణ జరపకుండా ఉత్తర్వులు ఇచ్చింది అని న్యాయ నిపుణులు చెప్తున్నారు ఇందులో టెక్నికల్ అంశాలు ఏమున్నప్పటికీ గతంలో కూడా దమ్మాలపాటి శ్రీనివాస్ తనపై ప్రభుత్వం కుట్రపూరితంగా కక్షపూరితంగా అభియోగాలు మోపిందని కోర్టుకు తెలియజేశారు అంతేకాకుండా సిట్ ఏదైతే అమరావతి భూములకు సంబంధించి సిట్ ఏర్పాటుకు ముందే తన ఐటీ రిటర్న్స్కి సంబంధించినటువంటి అంటే దమ్మాలపాటి శ్రీనివాస్ ఆదాయ వివరాలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలను సిట్ డిఐజి లేదా ఇంటెలిజెన్స్ డిఐజి సేకరించారని కూడా శ్రీనివాస్ కోర్టుకు తెలియజేశారు అంటే తన తన మీద కుట్ర జరుగుతోంది కక్షపూరితంగా ప్రభుత్వం అభియోగాలు మోపటానికి కొంత ప్రిపేర్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నదని ఆయన కోర్టుకు తెలియజేశారు అంతేకాకుండా ఇప్పటికి కూడా ఎఫ్ఐఆర్లో మోపినటువంటి అభియోగాలపైన ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా తాజాగా ఈరోజు మధ్యాహ్నం హౌస్ మోషన్ పిటిషన్ వేయడంతో దాన్ని విచారణకు స్వీకరించినటువంటి కోర్టు ఇప్పటికే మరి ఒక రివ్యూ పిటిషన్ పెండింగ్లో ఉంది అది స్వీకరించాలి దాని మీద విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది ఈలోగాని హడావుడిగా ప్రభుత్వం మరి ఏసీబీ ద్వారా ఒక కేసు నమోదు చేయించి కోర్టుకు తీసుకొచ్చిందన్న ఉద్దేశమో లేదా మరొకటో తెలియదు కానీ మొత్తం మీద తదుపరి విచారణను నిలిపేస్తూ అంటే దమ్మాలపాటి శ్రీనివాస్పై విచారణను నిలిపేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది మొత్తం మీద ప్రభుత్వం మరి ఏ రకమైనటువంటి అభిప్రాయాలతో ముందుకొచ్చిందో తెలియదు కానీ హడావిడిగానే వేసినట్టుగా కనపడింది చూడాలి దీని మీద ఏం జరగబోతుందో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ మీద ప్రెస్ చేయండి